హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కె ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఏపీఎస్సి నుంచి వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే చూడబోతున్నామండి సో అదేంటి అనే వివరాలు మనము క్లియర్గా చూద్దాము అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు మనకి జస్ట్ ఈ అతి త్వరలోనే మనకు రాబోతున్నాయండి అందరూ కూడా సో మీ ప్రిపరేషన్కి పదును పెట్టాలండి సో జస్ట్ మనకి ఈరోజు ఏంటంటే లిమిటెడ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి జస్ట్ అవి లిమిటెడ్ నోటిఫికేషన్స్ అండి వాటిని ఏం పట్టించుకోవద్దు చాలా తక్కువగా ఉన్నాయి బట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ కనుక మనము మనం చూసినట్లయితే సో ఏపీఎస్సి నుంచి షాకింగ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ప్రీవియస్గా మనకి గ్రూప్ వన్ కావచ్చు టూ కావచ్చు వేటికైనా కూడా ఇంటర్వ్యూస్ లేవంటూ సో ఏపీఎస్సి నుంచి ఒక ప్రకటన అయితే రావడం అయితే జరిగిందండి పేపర్ స్టేట్మెంట్ అయితే మళ్ళీ ఒక జీవో రిలీజ్ చేసి ఏవైతే గ్రూప్ వన్ సర్వీసెస్ ఉన్నాయో వాటికి మళ్ళీ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామో కొన్ని ముఖ్యమైనటువంటి ఉద్యోగాల కంటూ ఇక్కడ మనకు చెప్పడం అయితే జరిగింది ఓకేనా అభివ్రాయాలు చూద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు జీవో అయితే చాలా క్లియర్గా విడుదల చేయడం అయితే జరిగిందండి సో ఉంది సో మా మీకైతే తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూద్దాం ఇప్పుడు సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు కూడా అన్ని వార్తాపత్రికల్లో న్యూస్ అయితే రావడం జరిగింది గ్రూప్ వన్ ఉద్యోగాలకు మళ్ళీ ఇంటర్వ్యూలు గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత కోసము మౌలిక పరీక్షలను తొలగిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఆ ప్రక్రియ నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది ఇంటర్వ్యూలు ఉండాల్సిందేనంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులు తెచ్చిన ఒత్తిళ్ల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇంటర్వ్యూలు రద్దు వల్ల నియామకాల ప్రక్రియ త్వరగా పూర్తయ్యేందుకు వీలవుతుందని అభ్యర్థులపై ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు నిజానికి కొందరు అభ్యర్థుల పలుకుబడితో ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు పొందుతున్నారన్న విమర్శలు సో తొలి నుంచే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి ఎస్ దీని దీనివలన లాస్ట్ టైం గ్రూప్ వన్ నోటిఫికేషన్లో కూడా కేసులు అయితే చాలా వేయడం అయితే జరిగిందండి ఎందుకు సో ఈ యొక్క ఇంటర్వ్యూస్లోనే అవినీతి అనేది చాలా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో సో దాన్ని రద్దు చేసినప్పుడు చాలామంది సో ఓకే ఇంటర్వ్యూస్ లేకుంటేనే బాగుంటాయనేటువంటి ఉద్దేశం అయితే వ్యక్తం చేశారు మళ్ళీ దీన్ని ఏపీపిఎస్సి తెరపైకి తీసుకురావడం అయితే చూడవచ్చు ఓకేనా సో అంతేకాకుండా కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి అయితే ఇంతలోనే మళ్ళీ వెనక్కి తగ్గడం గమనార్హమనే లాస్ట్ టైము ఈ ఉత్తర్వులు లెక్చర్లు అసిస్టెంట్లు ప్రొఫెసర్ల నియామకం కూడా వర్తిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఒక ఉత్తర్వులు అయితే చెప్పడం అయితే జరిగింది సో కమిటీ వారిదే సిఫారసులు వారివే అంటూ ఇక్కడైతే తెలియజేస్తున్నారు నియామకాల్లో పారదర్శకత పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను రద్దు చేసినట్లుగా గత జూన్లో ప్రభుత్వం ప్రకటించింది అందరికీ తెలిసిన విషయమే మళ్ళీ ఈ గ్రూప్ వన్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని ముఖ్యమైన సర్వీసెస్ వాటికి ఇంటర్వ్యూలు ఉండాలా వద్దు అని కమిటీని వేసింది ఆ కమిటీలో సభ్యులు కూడా ఏపీపీఎస్సీకి చెందిన వారే అంటే వారే కమిటీ వేసుకున్నారు వారే నిర్ణయాలు తీసుకున్నారంటూ ఒక విమర్శ అయితే రావడం జరిగింది ఇంకొకటి ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి క్వశ్చన్ అండి ఏపీ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వయో పరిమితి పెంచుతారా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకంటూ అడగడం అయితే జరిగిందండి సో అయితే ఈరోజు ఈ న్యూస్ని బట్టి చాలామంది అడుగుతున్నారండి ఏం న్యూస్ ఇది యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు ప్రస్తుత యూనిఫామ్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తులను వయోపరిమితిని రెండేళ్లు పెంచుతూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయం ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు అమల్లో ఉంటుందని తెలిపింది అయితే గతంలో కూడా పెంపు ఉత్తర్వుల అమలు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటితో ముగుస్తుంది అయితే వేటికండి అని చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కాదు ఇవి మరేంటి గ్రూప్ వన్ సర్వీస్లో అయినటువంటి డిఎస్పి ఓకేనా డిఎస్పి అంతేకాకుండా గ్రూప్ టూ లెవెల్లో ఉన్ గ్రూప్ టూ లెవెల్లో ఉండేటువంటి సో ఎక్సైజ్ ఆఫీసర్స్ కావచ్చు సో వాటికి మాత్రమే అవి యూనిఫామ్ జాబ్స్ అంటారండి ఏపీఎస్సి ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది వాటికి మాత్రమే ఈ రెండు సంవత్సరాల పరిమితి అనేది ఇవ్వడం జరిగింది అంతేకాకుండా చాలామంది డిమాండ్ ఏంటి అంటే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ ఏపీఎస్ఎల్పిఆర్బి నిర్వహించేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా వయోపరిమితి పెంచాలి చాలా రోజుల తర్వాత నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి వాటికి వయోపరిమితిని పెంచి అభ్యర్థులకు న్యాయం చేకూర్చాలని చెప్పేసి సో ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది సో చూద్దాం మరి అతి త్వరలోనే మనకు అన్ని నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నేను ముందు నుంచి చెప్తున్నాను నోటిఫికేషన్ రా రావట్లేదు రావట్లేదు అని చెప్పేసి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు వస్తే మాత్రము సో కంటిన్యూస్గా వస్తాయి నోటిఫికేషన్లు ఓకేనా దేనికి ప్రిపేర్ అవ్వాలో అర్థం కాకుండా వస్తాయి ఐమ్ ష్యూర్ అబౌట్ దట్ ఎందుకు ఎన్నికలు ముందున్నాయి కాబట్టి ఓకేనా సో ఆల్ ద బెస్ట్ వన్ అండి సో బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే అండ్ అంతేకాకుండా ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని చాలా మంచి మెటీరియల్ అయితే అందజేస్తున్నానండి సో గ్రూప్ వన్ గ్రూప్ టూ సచివాలయం పోలీస్ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుంది తీసుకోండి దానికి సంబంధించిన వివరాలు చూద్దాం ఇప్పుడు సో గైన్స్ ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి సో జాబ్ ఆస్పరెన్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా పదిహేను క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి ఓకేనా కాబట్టి సో దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే పదిహేను వందలు ఉంటాయండి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ఏడు వందల యాభై బిట్స్ ఉంటాయి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని ఓకేనా మరి కావాలనుకున్న వారు వన్ సెవెంటీ రూపీస్ అండి ఇది సో కావాలనుకున్న వారు నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు విత్ ఇన్ వన్ అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు ఓకేనా చాలా మంచి అవకాశం అండి ఉపయోగించుకోండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్